టాపిక్ గురించి వెళ్ళబోయే ముందు, అంటే టాపిక్స్ ఈ అథమాటిక్ టాపిక్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బేసిక్ ఇంట్రడక్షన్ ఒకటి చెప్తా చూడండి. ఈ బేసిక్ ఇంట్రడక్షన్ అంటే మీరు బేసిక్ పాయింట్స్ మీకు వచ్చి ఉండాలి. ఖచ్చితంగా అథమాటిక్ రీజనింగ్ చేయాలి అనుకుంటే, నిజంగా ఏదైనా జాబ్ సాధించాలంటే అథమాటిక్ రీజనింగ్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్ అండి. ఇవి రెండు సబ్జెక్ట్స్ చాలా కీలకం జాబ్ రావడానికి, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా అవుతాయి. అది ఆ బేసిక్ పాయింట్స్ ఏంటంటే, అథమాటిక్ రీజనింగ్ చేసేటప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ని మర్చిపోకూడదు. మొత్తం బేసిక్స్ అథమాటిక్ రీజనింగ్ చేయాలంటే త్రీ బేసిక్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఈ త్రీ బేసిక్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఫస్ట్ది పీస్ ఆఫ్ మైండ్ ఉండాలండి. పీస్ ఆఫ్ మైండ్, అథమాటిక్ రీజనింగ్ మీరు చేస్తున్నారు, ఒక టాపిక్ మొదలు పెడుతున్నారు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అంటే చాలా మీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఎక్కువ టెన్షన్ పడకూడదు, గాబరా పడకూడదు, ఎక్కడో ఆలోచించకూడదు, ఎక్కడో ఆలోచించకూడదు. అథమాటిక్ రీజనింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ సమ్స్ పెట్టుకొని ఎక్కడో మైండ్ అక్కడికి వెళ్ళింది అనుకోండి, చాలా కష్టమైపోయింది. అంటే 1 మినిట్లో పట్టాల్సింది 2 మినిట్స్ పట్టింది, ఇంకా హార్ట్ అయిపోతూ ఉండిద్ది, మీరు టెన్షన్ పడుతూ ఉంటారు టైం అయిపోయింది. అంటే మీరేం చేయాలి, అథమాటిక్ రీజనింగ్ చేసేటప్పుడు మీ మైండ్ చాలా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉండాలి. సెకండ్ పాయింట్ మినిమం బేసిక్స్ అన్న వచ్చి ఉండాలి. మినిమం బేసిక్స్ అంటే మనం చిన్నప్పుడు టైం చేసినవి 1 to 20 tables వచ్చి ఉండాలి. అందరికి వచ్చు కాదంట్లా, కాకపోతే బాగా నోటికి వచ్చేయాలండి. అవి బాగా నోటికి వచ్చేయాలి. 197 సార్ ఎంత అంటే, 19 ఏళ్ళు ఎంత అంటే, కొంతమంది ఏంటంటే ఇట్లా వేసుకొని చేస్తారు, 7 9 సార్ 63 6, ఇక్కడ రాసి 7 1 సార్ 7 7 6 13 133 అని ఎట్లా చెప్తూ ఉంటారు. ఇట్లా చెప్తే ఏమొస్తాయండి జాబులు, మీరే చెప్పండి. ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారంటే మినిమం 1 to 20 tables కూడా మీరు బయట చేయకపోతే ఇంకా ఎలాగా. అది 1 to 20 tables నోటికి వచ్చి ఉండాలి. ఇంకా 1 to 30 squares నోటికి వచ్చి ఉండాలి. 1 to 30 squares నోటికి వచ్చి ఉండాలి. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కాకుండా చూసుకోవాలి. కొంతమంది హడావుల్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, అంటే కూడికలు, తీసివేతాలు, గుణజాలు, గుణకారాలు, ఇవన్నీ పొరపాటున ఫాస్ట్గా చేద్దామన్న ఉద్దేశంతో తప్పు చేస్తారు. ఫాస్ట్ చేయటం ఇంపార్టెంట్. ఆ ఫాస్ట్ చేసేటప్పుడు తప్పు రాకుండా ఎలా ఉండేది అంటే, మీరు ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు వచ్చింది అంటే నిరంతరం ప్రాక్టీస్తోనే వచ్చింది. అది నేను రోజు ప్రిపేర్ అయ్యేటప్పుడు అండి, నేను అంతకుముందు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఏదైనా ఎగ్జామ్కి ఢిల్లీ పోలీస్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఇట్లా రైల్వే కానీ ఇట్లా ప్రిపేర్ అవుతున్నప్పుడు అథమాటిక్ రీజనింగ్ సబ్జెక్ట్ తీసానంటే ఫస్ట్ నేను చేసే మెయిన్ పాయింట్ ఏంటంటే, పొద్దున్నే కూర్చున్నానంటే లేకపోతే మధ్యాహ్నం ఎప్పుడో కూర్చున్నానంటే ఫస్ట్ ఒక 10 నిమిషాలు 1 to 20 tables రాసుకునేవాడిని, 1 to 30 squares రాసుకునేవాడిని, ఇంకా 1 to 21 cubes రాసుకునేవాడిని, ఇంకొన్ని ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న ఫార్ములాస్ని చూడకుండా రాసుకుంటూ ఉండేవాడిని. ఇలా రోజు చేస్తూ ఉండేవాడిని, గోడ కంటించుకునేవాడిని, చూస్తూ ఉండేవాడిని. అది నిరంతరం చేస్తూ ఉంటే మీ మైండ్లో ఆటోమేటిక్ ఫీడ్ అయిపోతూ ఉండిద్దండి. నెక్స్ట్ పర్సివరెన్స్ అంటే ఏంటి? పర్సివరెన్స్, కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉండాలండి. మీరు ప్రిపేర్ అయిన తర్వాత అథమాటిక్ రీజనింగ్ అన్ని టాపిక్స్ చేసేసారు, మీరు సబ్జెక్ట్ మీద పొట్టు వచ్చింది, ఇంకా వదిలేయకూడదు. ఏం చేయాలి మీరు? నిరంతరం మోడల్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. 100 questions కొన్ని వేల సార్లు చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అసలు అన్ని టాపిక్స్ మీ మైండ్లోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఫాస్ట్గా ఆ లాజిక్స్ అనేవి మీ మైండ్లోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎప్పుడు వచ్చిందంటే పర్సివరెన్స్, కంటిన్యూస్ ఎఫర్ట్స్. దేనికోసం అయితే కంటిన్యూస్గా మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారు? జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు కంటిన్యూస్గా దాని గురించి ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. ఆ ఏ సబ్జెక్ట్ అయినా, ఇప్పుడు నేను అథమాటిక్ రీజనింగ్ చెప్తున్నా కాబట్టి ఈ సబ్జెక్టు, లేకపోతే పాలిటీ తీసుకుంటే పాలిటీ సబ్జెక్ట్ మొత్తం తరువు అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ బిట్స్ కనపడితే అక్కడికి వచ్చి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ హిస్టరీ ఉంటే హిస్టరీ మర్చిపోవడానికి చాలా ఆస్కారం ఉండేది.
ఎందుకని రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కావాలి హిస్టరీకి. అప్పుడు మీరు ఏం చేయాలి, వద్దు గూగుల్ రివిజన్ చేయాలంటే ఆ టాపిక్ మీద బిట్స్ చేస్తూ ఉన్నారనుకోండి, కొన్ని వందల బిట్స్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ టాపిక్ని మీరు మర్చిపోవాలండి. అది ఈ మెయిన్ బేసిక్ 3 పాయింట్స్. ఒకటి, పీస్ ఆఫ్ మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి. అథమాటిక్ రీజనింగ్ చేసేటప్పుడు మినిమం బేసిక్స్ అన్న వచ్చి ఉండాలి. 1 to 20 tables, 1 to 30 square cb నేర్పించలేం కదండి. ప్రతి చిన్నది చిన్నపిల్లని కొట్టినట్టు కొట్టి నేర్పించడానికి మీరు చాలా చిన్నపిల్లలేం కాదు. ఒక వయసుకు వచ్చి మీ సొంతగా మీరు నిర్ణయం తీసుకునే వాళ్ళు. ఏమని, ఓకే మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ పేరెంట్స్ ఒత్తిడి వాళ్ళు లేకపోతే ఎవరో మీ ఫ్రెండ్స్ ఒత్తిడి వాళ్ళు వచ్చి ఇక్కడ క్లాసులు వింటలేదు, మీ అంతటా మీరు డెసిషన్ తీసుకొని నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో వచ్చారు. కానీ కొట్టాలి అనుకున్నప్పుడు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నప్పుడు దానికి తగ్గ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎవరో ఫస్ట్ టైంలోనే ఎస్ఐ కొట్టాడు, ఫస్ట్ టైంలోనే సివిల్స్ ర్యాంక్ కొట్టారంటే వాళ్ళు ఏం వర్క్ కొట్టలేదు, వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ప్రిపేర్ అయి ఉంటారు. కావాలని చూసుకోండి, వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ అయి ఉండిద్ది. మనం ఏంటి, అంతా బీటెక్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, ఎంబీఏ అయిపోయి, ఎంసీఏ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకి అప్ టు 10th class దాకా హాయిగా ఆడుకుంటా పాడుకుంటా తిరుగుతా ఇట్లా ఉండటం బట్టి బేసిక్స్ కొంచెం బ్యాక్లాగ్లో ఉంటాం. ఆ బేసిక్స్ అన్ని మళ్ళీ రికవర్ చేసుకొని ఎఫర్ట్స్ పెట్టాలి. అది 1 to 20 tables, 1 to 30 squares, క్యాలిక్యులేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ వచ్చి ఉండాలి. ఇంకోటి పర్సివరెన్స్, కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టాలండి. ఇప్పుడు 10 questions చేస్తే 4 కరెక్ట్ అయినాయి, ఓకే ఎక్కడ తప్పైందో చూసుకోవాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈసారి ఎగ్జామ్ రాసాడు, 10 marks అవుట్ ఆఫ్ 6 వచ్చినాయి, మళ్ళీ ఎక్కడ తప్పైందో చూసుకుంటాం. ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే అవుట్ ఆఫ్ 10కి అట్లీస్ట్ 8 అయినా చేసేదా చూసుకోవాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. అది నెక్స్ట్ బేసిక్ అయిపోయింది. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ నేను ఏం చెప్తాను అంటే టైం అండ్ వర్క్ గురించి చెప్తాను. ఓకే, చాలామంది టైం అండ్ వర్క్ చాలా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను టైం అండ్ వర్క్ చేయాలంటే చాలా భయపడతూ ఉంటారు. అమ్మో, కొంతమంది అయితే ఫార్ములాస్ వేసి చేస్తారు, కొంతమంది అయితే 1/x + 1/y మెథడ్ వేసి చేస్తారు, ఇవన్నీ యూనిటరీ మెథడ్ చేస్తూ ఉంటారు. ఒకటి చూడండి, ముందు బేసిక్ కాన్సెప్ట్స్ వస్తే మీరు ఆటోమేటిక్గా చేయొచ్చు. నేను చెప్పాను మొత్తం సమ్స్ని 3 రకాలుగా డివైడ్ చేస్తుంది. మొత్తం సమ్స్ని 3 రకాలు. ఆ సమ్స్ని 3 రకాలుగా డివైడ్ చేసే ముందు ఆ చాప్టర్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ ఒక 30 మినిట్స్ పట్టిద్దండి. ఆ చాప్టర్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ నాకు 30 మినిట్స్ పట్టిద్ది. ఆ 30 మినిట్స్ బేసిక్ ప్రతి చాప్టర్కి మినిమం బేసిక్ ఇంట్రడక్షన్ ఒక 30 మినిట్స్ పట్టిద్ది. తర్వాత బేసిక్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్, తెలుగులో అయితే కాలము పని అనే టాపిక్ అండి. దీని గురించి నేనేం చెప్తున్నా అంటే ఈ చాప్టర్ నేను 4 విధాలుగా డివైడ్ చేస్తానని చెప్పాను. ఈ చాప్టర్ని కాదు, ప్రతి చాప్టర్ని 4 విధాలుగా డివైడ్ చేస్తానండి. ఒకటి, ఫస్ట్ ఏం చేస్తానంటే బేసిక్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఈ బేసిక్ ఇంట్రడక్షన్ని ఖచ్చితంగా మీరు చాలా పర్ఫెక్ట్గా నిదానంగా ఒకటికి రెండు సార్లు బ్యాక్ ఎండ్ ప్లే చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేసుకొని చూడటం, రివర్స్ చేసుకొని మళ్ళీ చూసుకోవటం ఇట్లా చేయండి. ఈ బేసిక్ ఫండమెంటల్స్ వస్తేనే మీరు చేయగలుగుతారు ఏ టాపిక్నైనా. బేసిక్ ఇంట్రడక్షన్ ఇది. తర్వాత లో లెవెల్ సమ్స్, అంటే బాగా ఈజీగా ఉన్న సమ్స్. సెకండ్ పాయింట్ మోడరేట్ లెవెల్ సమ్స్. మోడరేట్ లెవెల్ సమ్స్ ఒక మాదిరిగా కొంచెం లాజికల్గా ఆలోచించే సమ్స్. మూడవది థర్డ్ లెవెల్ అండి, టఫ్ అండ్ లాజికల్.
లాజికల్ సమ్స్, టఫ్ అండ్ లాజికల్ సమ్స్. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఈ బేసిక్ ఇంట్రడక్షన్ వచ్చిందనుకోండి, లో లెవెల్ సమ్స్లోకి వెళ్తారు. ఈ లో లెవెల్ సమ్స్ మీద కొంచెం గ్రిప్ వచ్చిందనుకోండి, ఈ కాన్సెప్ట్, ఈ లో లెవెల్ కాన్సెప్ట్స్ మీద కొంచెం అడ్వాన్స్గా చేసుకుని మోడరేట్ లెవెల్ చేస్తాం. ఈ మోడరేట్ లెవెల్ నుంచి కొంచెం, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో బాగా హార్డ్గా అడిగిన క్వశ్చన్స్ కానీ, ఏమైనా కొన్ని బుక్స్ ఉంటాయి రిఫరల్ బుక్స్, తైరా కానీ, గులాటీ కానీ, ఆర్ఎస్ అగర్వాల్ కానీ, అరుణ్ అరుణ్ శర్మ, క్యాట్ అరుణ్ శర్మ బుక్ కానీ, ఇలాంటి బుక్స్లో కొన్ని లాజికల్ హై లాజిక్గా ఉన్న సమ్స్ ఉంటాయండి. అంటే కొంచెం మనకి, అంటే మనం ప్రిపరేషన్కి కొంచెం అడ్వాన్స్డ్గా, అంటే ఇలా ఇంకా అడగొచ్చేమో అన్న లాజికల్ వే ఆఫ్ సమ్స్ కూడా ఉంటాయి. వీటి దీనికి అడ్వాన్స్డ్గా ఈ లఫ్ అండ్ లాజికల్ సమ్స్లోకి వెళ్తాం. అది ఈ ఈ నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేస్తాం. ఒక చాప్టర్ని నాలుగు కేటగిరీలుగా డివైడ్ చేసి మనం నేర్చుకుంటామండి. సరే, ఇవాళ నేను ఏం టాపిక్ చెప్పాను, చేద్దామని చెప్పాను, టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ గురించి తెలియాలంటే ముందు టైమ్ అండ్ వర్క్ బేసిక్ కాన్సెప్ట్ తెలియాలి. చూడండి, ఇవన్నీ మన నిజ జీవితంలో ఉపయోగించే చాప్టర్సే. కావాలంటే చూసుకోండి, ఇవన్నీ కాలము పని. మనం ఏదన్నా పని చేస్తాము, దానికి ఎంతో కొంత టైం పట్టిద్ది, అంతేనా కాదా? అది ఆ పని చేయాలంటే నీకేం ఉండాలి, శక్తి ఉండాలి, శక్తి ఉండాలి. అది శక్తి ఉంటేనే కదా నువ్వు ఏదైనా ముందుకెళ్ళి పని చేయగలవు. ఆ పని చేయాలంటే ఎంతో కొంత టైం పట్టిద్ది. ఎక్కువ శక్తి ఉన్నోడికి ఆ పని చేయడానికి తక్కువ టైం పట్టిద్ది, తక్కువ శక్తి ఉన్నోడికి ఆ పని చేయడానికి ఎక్కువ టైం పట్టిద్ది. అది ఈ కాన్సెప్ట్ చేస్తూ ఉంటే మీకు ముందు ఎక్కడ ఫార్ములాస్ ఉపయోగించను, ఓన్లీ బేసిక్స్ గురించే నేర్చుకుందాం. ఇప్పుడు ఆ బేసిక్స్ అయిపోయిన తర్వాత ఆ బేసిక్ మీద ఉన్న సమ్స్ చేద్దామండి. ఓకే, టైమ్ అండ్ వర్క్ చెప్పాను. ఈ టైమ్ అండ్ వర్క్ నుంచి నేర్చుకోవాలంటే, ఈ టాపిక్ గురించి నేర్చుకోవాలంటే మీకు మెయిన్గా మూడు పదాలు తెలియాలండి. ఆ మూడు పదాలు తెలియాలి, ఆ మూడు పదాలకు రిలేషన్ తెలియాలి, ఆ మూడు పదాలకు ఒకదానికొకటి ఎలా ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయో తెలియాలి. ఈ మూడు పదాలకు మీనింగు, ఈ మూడు పదాలకి ఇంటర్ రిలేషన్షిప్ తెలిస్తే ఈ టాపిక్ అయిపోయినట్టే. ఆ మూడు పదాలు ఏంటో చూద్దాం. ఒకటి టైం, రెండు వర్క్, మూడు ఎఫిషియన్సీ. ఈ మూడు పదాలకు ఫస్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. టైం అంటే ఏంటి? ఎంతో కొంత సమయం. అది ఎంతైనా అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు, 4 గంటలు అవ్వచ్చు. టైం అది అంటే మనకిచ్చిన సమయం. వర్క్ అంటే నువ్వు చేయాల్సిన పని. ఏదో ఒక పని నీకు ఇచ్చారు, ఒక 10 చెట్లు నాటవయ్యా అని చెప్పారు, అది నీకు ఇచ్చిన పనే కదా. ఒక 100 హోల్స్ తీ అని చెప్పాడు, ఒక 100 గుంటలు తీయమని చెప్పాడు, అది నీకు ఇచ్చిన పనే కదా. ఒక 10 నవల్స్ రాయమని చెప్పారు, అది నీకు ఇచ్చిన పనే కదా. ఇట్లా ఏదో పని నీకు ఇచ్చిన వర్క్. ఎఫిషియన్సీ అంటే నీకున్న సామర్థ్యము. సామర్థ్యం ఈజ్ నథింగ్ బట్ నీకున్న బలం, స్టామినా. వీటిని ఎఫిషియన్సీ అంటాం. ఈ మూడు పదాలకు మీనింగ్ తెలుసు నీకు, టైంకి, వర్క్కి, ఎఫిషియన్సీ మీనింగ్స్ తెలిసి. ఇప్పుడు నువ్వు ఈ మూడు పదాలు ఒకదానికొకటి ఎలా ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయో రిలేషన్ తెలుసుకోవాలి. టైంకి వర్క్కి ఏం రిలేషన్ ఉండిద్దో చూడాలి, వర్క్కి ఎఫిషియన్సీకి ఏ రిలేషన్ ఉండిద్దో తెలియాలి. మళ్ళీ టైంకి ఎఫిషియన్సీకి ఏ రిలేషన్ ఉండిద్దో తెలియాలి. ఈ రిలేషన్ తెలిసినప్పుడు నువ్వు ఈ చాప్టర్ని చాలా ఈజీగా, సులభంగా సాల్వ్ చేయగలవండి ప్రతి సమ్ని. నేను ఎక్కడ ఫార్ములాస్ ఉపయోగించను చూడండి, టైంకి వర్క్కి ఏ రిలేషన్ ఉండిద్దో తెలియాలి,
వర్క్కి ఎఫిషియన్సీకి ఏ రిలేషన్ ఉండిద్దో తెలియాలి, ఎఫిషియన్సీకి టైంకి ఏ రిలేషన్ ఉండిద్దో తెలియాలి. ఇవి తెలిసినప్పుడు నువ్వు ఈజీగా సమ్స్ని సాల్వ్ చేయగలవు. సరే, మొత్తం ఎన్ని పదాలు ఉంటాయి? టైం అండ్ వర్క్ చాప్టర్లో ఉన్న సమ్స్ని మీరు సాల్వ్ చేయాలంటే మెయిన్గా ఒక మూడు పదాలే గుర్తుంచుకోవాలి, టైము, వర్క్, ఎఫిషియన్సీ. ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, రెండు ఇచ్చేస్తూ ఉంటాడు, వర్క్ ఎంత ఇచ్చాడు అని అడుగుతాడు, ఒక్కోసారి టైము, ఎఫిషియన్సీ ఇస్తాడు, వర్క్ ఎంత ఇచ్చాడో అడుగుతాడు, లేకపోతే టైము వర్క్ ఇస్తాడు, వాళ్ళ సామర్థ్యం ఎంతో అడుగుతాడు, లేకపోతే ఎఫిషియన్సీ టైం ఇస్తాడు, వాళ్ళకున్న ఎంత వర్క్ ఇచ్చాడు అడుగుతాడు, లేకపోతే వర్క్ ఎఫిషియన్సీ ఇచ్చాడు, వాళ్ళకి ఎంత టైం పట్టింది అడుగుతాడు ఆ వర్క్ చేయడానికి. ఇలా ఏవైనా ఈ మూడు టర్మ్స్లో చూడండి, మొత్తం మూడు టర్మ్స్ ఉన్నాయి. మూడు టర్మ్స్లో మూడు వేరియబుల్స్ ఇవి. నెంబర్స్ ఏమి ఆపాదించలేదు కాబట్టి వీటిని వేరియబుల్స్ అంటాం. అది ఈ మూడు వేరియబుల్స్లో ఏవైనా రెండు వేరియబుల్స్ తెలిస్తే ఖచ్చితంగా మూడో వేరియబుల్ను కనుక్కోవచ్చు. ఆ రెండు వేరియబుల్స్ నీకు ఎగ్జామ్లో ఇస్తాడు, ఇచ్చి మూడో వేరియబుల్ను కనుక్కోమంటాడు. ఈ టైం అండ్ వర్క్ చాప్టర్లో ఉండేది ఈ మూడు వేరియబుల్స్. ఈ మూడు వేరియబుల్స్లో ఏదో ఒకటి వాడు అడుగుతా, రెండు ఇస్తూ ఉంటాడు, ఒకటి కనుక్కోమంటాడు. కాకపోతే ఇచ్చే విధానం ఎలా ఉండిద్దంటే, కొన్ని క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్లో ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఆ ఇండైరెక్ట్గా ఇచ్చినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇండైరెక్ట్గా ఇచ్చాడు, దీని నుంచి ఇంకా రిమైనింగ్ వన్ వేరియబుల్ ఎట్లా తీసుకోవాలని అవ్వాలి, అప్పుడు ఆ రెండు వేరియబుల్స్కి లింక్ బట్టి థర్డ్ వేరియబుల్ ఎలా తీసుకున్నవాలి. ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని కనుక్కోమంటాడండి, ఇంకా అదే వాడు చేసే పని. కాకపోతే ఈ మూడిటి గురించి మీకు రిలేషన్స్ తెలిసి ఉండాలి. అది చూడండి, ఇప్పుడు టైంకి వర్క్కి మూడు పదాలకు రిలేషన్ తెలియాలి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు, ఫస్ట్ వర్క్కి టైంకి, వర్క్కి టైంకి రిలేషన్ చూస్తున్నాను, వర్క్కి టైంకి రిలేషన్ చూస్తున్నాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎంతో కొంత బలం ఉండేది కదా, నాకు ఎంతో కొంత బలం ఉంది, ఎంతో కొంత బలం ఉందండి. సరే, నేను ఒక పని చేయాలి, నేను ఒక పని చేయాలి, నాకు ఎంతో కొంత సామర్థ్యం ఉంది, సామర్థ్యం ఉంది. నేనేం పని చేయాలంటే ఒక ఐదు చెట్లు నాటాలి. గంటకి నేను ఐదు చెట్లు నాటగలను, గంటకి నేను ఐదు చెట్లు నాటగలను. చూడండి ఈ పాయింట్ జాగ్రత్తగానండి. గంటకి నేను ఐదు చెట్లు నాటానంటే రెండు గంటలకు ఎన్ని చెట్లు నాటుతాను? గంటకి ఐదు చెట్లు నాటానంటే రెండు గంటలకు ఎన్ని చెట్లు నాటుతాను? పది చెట్లు నాటుతాను. మూడు గంటలకి 15 చెట్లు నాటుతాను. 4 గంటలకి 20 చెట్లు నాటుతాను. అంటే 1 అవర్కి 5 ట్రీస్ నాటుతున్నానంటే 2 అవర్స్కి 10 ట్రీస్, 3 అవర్స్కి 15 ట్రీస్, 4 అవర్స్కి 20 ట్రీస్ నాటగలను. ఇక్కడ నా ఎఫిషియన్సీ ఎలా ఉంది, నా సామర్థ్యం ఏంటి? 1 అవర్కి నేను 5 నాటగలను, అదే నా స్టామినా. మొన్న అయితే 1 అవర్కి 10 నాటగలడేమో, నేనైతే నా స్టామినా అయితే 1 అవర్కి 5 నాటగలను. నాకు 10 ట్రీస్ ఇచ్చేసి నాటమంటే నేను 2 అవర్స్ పట్టింది. ఇక్కడ నువ్వు పాయింట్ జరుగుతుంది, నీకు వర్క్ ఇంక్రీజ్ అవుతుంటే, నీకు వర్క్ ఇంక్రీజ్ అవుతుంటే టైం కూడా ఏమవుతుంది, నువ్వు వర్క్ కంప్లీట్ చేయడానికి పట్టే టైం కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అంతే కదా, నీకు ఎక్కువ వర్క్ ఇస్తుంటే ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి నీకున్న స్టామినా అంతే. స్టామినా అనేది నీకు ఇదివరకు ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉండేది. స్టామినా ఇస్ కాన్స్టెంట్. నీ ఎఫిషియన్సీ, నీ బలం నీకు ఇప్పుడు అంతే ఉంది. నీకు ఎక్కువ వర్క్ ఇచ్చానుకోండి, నా వర్క్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం. జనరల్ వేలో థింక్ చేయండి, జనరల్ వేలో థింక్ చేయాలి. అది నార్మల్గా చదువుకున్నవాడు కూడా చెప్పగలరు. మా నాన్న నేను కూర్చోపోయాడు, మా నాన్న పొలం పని చేసుకున్నాడు, అతనికి కూడా చెప్పినా కానీ అర్థమైపోయింది. చూడండి, నీకు ఎక్కువ వర్క్ ఇచ్చానుకోండి, నువ్వు ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి నీకు ఎక్కువ టైం పట్టిద్దా తక్కువ టైం పట్టిద్దా? ఎక్కువ టైమే పట్టిద్ది. మా స్కూల్లో టీచర్ ఏం చెప్పిందంటే, ఒక కర్జూ పేపర్, ఒక కర్జూ రైటింగ్ పేపర్ ఇచ్చిందండి. ఏంటి కర్జూ రైటింగ్ రాయాలి, అది నేను రాయాలి. ఆ ఒక పేపర్ నాకు 5 మినిట్స్ పట్టేది. ఓకే, సండే హాలిడే వచ్చిందని చెప్పి రోజు నేను 5 మినిట్స్ చేస్తే ఒక పేపర్ వర్క్ అయిపోయింది. సండే హాలిడే వచ్చిందని చెప్పి ఈసారి 2 పేపర్స్ ఇచ్చింది. 2 పేపర్స్ ఇచ్చింది కాబట్టి నేను 5 మినిట్స్లో 1 పేపరే రాయగలను. కాకపోతే నేను ఇప్పుడు సండే హాలిడే వచ్చిందని చెప్పి నాకు 2 పేపర్స్ ఇచ్చింది. ఈ 2 పేపర్స్ ఇచ్చినంత మాత్రాన నా టైం ఏమైనా తగ్గిద్దా? నేను ఒక పేపర్ రాయడానికి 5 మినిట్స్ పడితే 2 పేపర్ రాయడానికి 10 మినిట్స్ పట్టింది. అంటే నీకు వర్క్ ఇంక్రీజ్ అవుతుంటే నీకు ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి టైం కూడా పట్టే టైం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది మెయిన్ పాయింట్. ఇంకో పాయింట్, నీకు తక్కువ వర్క్ ఉందనుకోండి, నీకు వనక తక్కువ వర్క్ ఇచ్చిందనుకోండి,
నువ్వు తక్కువ వర్క్ ఇస్తే సరదాగా తక్కువ వర్క్ని నీకేమైంది తక్కువ టైంలోనే అయిపోయింది. తక్కువ వర్క్ ఇస్తే తక్కువ టైంలోనే అయిపోయింది. ఎక్కువ వర్క్ ఇచ్చాను అనుకోండి ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే నీ స్టామినా ఏం మారట్లేదు కాబట్టి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది స్టామినా అనేది ఎలా ఉంది, ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది నీకు అది ఉన్న స్టామినా. ఆ స్టామినా నీకు ఎక్కువ వర్క్ ఇస్తే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి నీకు ఎక్కువ టైం పట్టిద్ది, నీకు తక్కువ వర్క్ ఇస్తే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి నీకు తక్కువ టైం పట్టిద్ది. ఎక్కువ వర్క్ ఇస్తే ఎక్కువ టైం పట్టిద్ది, తక్కువ వర్క్ ఇస్తే తక్కువ టైం పట్టిద్ది వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఇది దేనికి రిలేషన్? వర్క్ టైంకి రిలేషన్. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అండ్ వర్క్కి రిలేషన్ అండి. ఇప్పుడు చూస్తుంది సెకండ్, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఎఫిషియన్సీ వర్క్కి రిలేషన్ చూస్తున్నాను. ఎఫిషియన్సీ వర్క్కి రిలేషన్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, నీకు ఎక్కువ సామర్థ్యం ఉందనుకోండి, నీకు ఎక్కువ బలం ఉంటే ఎక్కువ వర్క్ చేయగలవా తక్కువ వర్క్ చేయగలవా? ఇది మెయిన్ పాయింట్. నీకు ఎక్కువ సామర్థ్యం ఉంటే ఎక్కువ పని చేయగలవు, తక్కువ సామర్థ్యం ఉంటే తక్కువ పని చేయగలవు, అంతే కదా. టైం కాన్స్టెంట్, ఒక గంటలో నేను 10 అట్లు తెలగను. అదే రేపు జ్వరం వచ్చిన తర్వాత నీరసం అయిపోయి అదే గంటలో నేను ఏం చేస్తాను, 5 అట్లే తినగలను, అంతే కదా. నీ ఎఫిషియన్సీ తగ్గిపోతే నువ్వు చేసే వర్క్ కూడా, అదే టైంలో నువ్వు చేసే వర్క్ కూడా తగ్గిపోయింది. ఒకవేళ నీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి అదే టైంలో నువ్వు చేసే వర్క్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, నీకు ఎక్కువ ఎఫిషియన్సీ, నీకు సామర్థ్యం ఎక్కువ ఉందనుకోండి, నీకు ఇచ్చిన టైంలో ఎక్కువ వర్క్ చేయగలం. అదే నీ ఎఫిషియన్సీ తక్కువ ఉందనుకోండి నీకు ఇచ్చిన టైంలో నువ్వు వర్క్ని ఏం చేయగలవు, తక్కువ చేయగలం, అంతే కదా. నీ రిలేషన్స్, నీకు ఎక్కువ సామర్థ్యం ఉంటే ఎక్కువ వర్క్ చేయగలం, నీకు ఎక్కువ సామర్థ్యం ఉంటే ఎక్కువ వర్క్ చేయగలం, నీకు తక్కువ సామర్థ్యం ఉంటే తక్కువ వర్క్ చేయగలం, నీకు తక్కువ సామర్థ్యం ఉంటే తక్కువ వర్క్ చేయగలం అదే టైంలో. ఏది ఈ మెయిన్ రిలేషన్స్ అనేవి చాలా, మూడు రిలేషన్స్ వస్తాయండి. మూడు రిలేషన్స్ మీకు తెలుసుకుంటే టాపిక్ అయిపోయినట్టే. ఇంకొక పాయింట్ వర్క్కి టైంకి రిలేషన్ చూసాం, ఎఫిషియన్సీకి వర్క్కి రిలేషన్ చూసాం. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎఫిషియన్సీకి టైంకి రిలేషన్ చూడాలి. చూడండి, నీకు ఒక పని ఇచ్చాడు. ఎవరో మా నాన్న నాకు ఒక పని చెప్పాడండి. ఆ పని చేయమన్నాడు. నాకు క్రికెట్ ఆడుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్. కాకపోతే మా నాన్న ఏం చెప్పాడు, ఒక పని ఒక చెప్పాడు. అది మా నాన్న మీద గౌరవం కానీ మా నాన్న మీదతో ఉన్న భయంతో కానీ నేను ఆ వర్క్ చేసిన తర్వాతే నేను క్రికెట్కి వెళ్ళాలి. అప్పుడు నేనేం చేస్తాను, మా నాన్న ఏం ఇచ్చాడు, నాకు వర్క్ ఇచ్చాడు, ఆ వర్క్ని ఖచ్చితంగా. ఆ రోజు సండే వచ్చింది, మా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకుందామని చెప్పి రెడీ అయ్యారు. కరెక్ట్గా ఆ టైంలో మా నాన్న పిలిచి నాకు వర్క్ అప్పచెప్పాడు. వర్క్ అప్పచెప్పినప్పుడు నేను ఎలా థింక్ చేస్తాను, మా నాన్న అంటే నాకు గౌరవం కానీ లేకపోతే భయం కానీ లేకపోతే అరుస్తాడేమో అన్న భయంతో నేను తచ్చినట్టు ఆ వర్క్ చేయాలి. ఇప్పుడు నాకు ఈ పాయింట్ చెప్పండి, నా మైండ్లో ఏమొచ్చింది, అరే తొందరగా వెళ్ళిపోయి ఆడుకోవాలి, అంటే తొందరగా వెళ్ళాలంటే మా నాన్న ఇచ్చిన పని నేను తొందరగా చేయాలి, అంటే మీ నాన్న ఎంతో కొంత పని ఇచ్చాడు కదా ఆ పని నేను తొందరగా చేయాలి అంటే నీకేముండాలి, ఫాస్ట్గా చేయాలంటే నీ దగ్గర ఉన్న బలాన్ని ఇంకొంచెం పెంచుకుంటావు, ఇంకా ఉత్సాహంతో తొందరగా పనిచేస్తావు. తొందరగా పనిచేసినప్పుడు నువ్వు ఇక ఆ వర్క్ ఏమైపోయింది, లేటుగా అయిపోయిద్దా ఫాస్ట్గా అయిపోయిద్దా, అంతే కదా.
నీకు ఎక్కువ స్టామినాతో పనిచేస్తున్నావు కాబట్టి నీకు ఇచ్చిన వర్క్ ఏమైపోయింది, తొందరగా అయిపోయింది. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఉంది, వర్క్ అనేది కామన్గా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. నువ్వు దాన్ని నువ్వు క్రికెట్ మీ ఫ్రెండ్స్తో ఆడుకోవాలని చెప్పి క్రికెట్ మీద ఉన్న తపంతో నీ ఎఫిషియన్సీ, నీకున్న స్టామినాని ఇంకా ఎక్కువ చేసుకొని నీకు స్టామినా ఎక్కువ ఉంటే నీకేమవుతుంది, నీకు టైం ఏమవుతుంది, ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి పట్టే టైం తక్కువ టైం పడుతుంది, తక్కువ టైం పడుతుంది. అదే కనుక ఏదో స్కూల్ రోజు మీ నాన్న నిన్ను ఏదో స్కూల్ రోజు స్కూల్ ఉందండి, స్కూల్ ఉంది, మీ నాన్న ఏం చెప్పాడంటే అబ్బాయి ఈ పని చేసి తొందరగా స్కూల్కి వెళ్ళరా అని చెప్తాడు. నువ్వేం చేస్తావు, సరదాగా ఇంటి దగ్గర హాయిగా ఆ పని ఉందని చెప్పి ఇంకొక గంట ఎక్స్ట్రా చేసేసి మధ్యాహ్నం దాకా స్కూల్కి వెళ్లకుండా హాయిగా ఆడుకోవచ్చులే అని చెప్పి నువ్వేం చేస్తావు, డొమ్మా కొట్టడానికి ట్రై చేస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు, నీ యాక్చువల్గా నీ ఎఫిషియన్సీ ఎంతో కొంత ఉంది, నువ్వు మీ నాన్న కోసం ఏం చేస్తావు, నేను స్కూల్కి వెళ్లకుండా ఉండాలని చెప్పి నీ ఎఫిషియన్సీని తగ్గించి నిదానంగా చిన్నగా ఆ పని చేస్తావు. నిదానంగా పిన్నగా ఆ పని చేసినప్పుడు ఆ పని అయిపోవడానికి నీకు ఎక్కువ టైం పట్టిద్దా తక్కువ టైం పట్టిద్దా, నీ ఎఫిషియన్సీ తక్కువ చేసుకొని ఆ పని చేస్తున్నావు కాబట్టి ఇచ్చిన పని నీకు టైం ఏమైపోయింది ఎక్కువ పట్టిద్ది, ఎక్కువ పట్టిద్ది. ఇది రిలేషన్ అండి, ఇది రిలేషన్. అప్పుడు చూడండి, నేను స్కూల్ ఎగ్గొట్టడానికి ఇది ఫస్ట్ రోజు ఏం చేసావు, అదే వర్క్ ఇచ్చాడు మీ నాన్న. అప్పుడు నువ్వేం చేసావంటే, అరే మా ఫ్రెండ్స్ అందరు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి మీ నాన్న ఇచ్చిన పని తొందరగా కంప్లీట్ చేయాలంటే నువ్వేం చేయాలి, నీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి, అంటే నా బలాన్ని పెంచుకొని నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసినప్పుడు అదేమైపోయింది, ఆ వర్క్ తొందరగా అయిపోయింది. అంటే ఎఫిషియన్సీకి టైంకి రిలేషన్ ఎలా ఉంది చూడండి. నీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంటే నీకు పట్టే టైం అవుతుంది తక్కువ పడుతుంది. ఒకవేళ నీ ఎఫిషియన్సీ కనుక తక్కువ ఉందంటే నీకు పట్టే టైం ఏమవుతుంది పెరుగుతుంది, పెరుగుతుంది వర్క్ అదే. కాకపోతే ఒకసారి ఏమో నువ్వు ఎక్కువ ఎఫిషియన్సీతో, అంటే నువ్వు ఫాస్ట్గా చేస్తున్నావు కాబట్టి నీ టైం తక్కువ పట్టింది, మళ్ళీ అదే వర్క్ నీసారి చిన్నగా నీ ఎఫిషియన్సీ తగ్గించుకొని చేస్తున్నావు కాబట్టి ఎక్కువ టైం పట్టింది. అది ఈ మూడు రిలేషన్స్ తెలిస్తే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టండి. ఈ మూడు రిలేషన్స్ తెలిస్తే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, టూ టర్మ్స్ ఉన్న రిలేషన్ చూసాము, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక చిన్న డెరివేషన్ వచ్చింది. డెరివేషన్ ఏం కాదు, ఒక చిన్న డెరివేషన్ వచ్చి చూడండి, నోటితో చెప్పచ్చు డెరివేషన్ అని కూడా ఏమన్నా, అది ఫార్ములా అంటారు చాలామంది, అది ఫార్ములా కూడా కాదు, ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయి టైం అండ్ వర్క్ చాప్టర్ చేయాలంటే, ఒకటి వర్క్ టైము ఎఫిషియన్సీ, ఈ మూడు పదాల మీద ఈ చాప్టర్ నడిచింది. వర్క్ టైము ఎఫిషియన్సీ ఈ మూడు పదాల మీద ఈ చాప్టర్ నడుస్తుంటే, ఈ మూడు పదాలకి ఒకదానికొకటి రెండు పదాలకి రిలేషన్ చూసాం. అదే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉండండి, నువ్వు పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి నువ్వేం చేసావంటే ప్రతిజ్ఞ చేసావు, రోజుకి 5 చెట్లు నాటుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసావు. అట్లా ఎన్ని రోజులు చేస్తా అన్నావంటే, రోజుకి ఎన్ని చెట్లు నాటుదామని ప్రతిజ్ఞ చేసావు నువ్వు, రోజుకి 5 చెట్లు 5 trees నాటుతానని చెప్పి ప్రతిజ్ఞ చేశాను. అట్లా ఎన్ని రోజులు చేశానంటే 10 days చేశాను. రోజుకి ఎన్ని ట్రీస్ రాస్తున్నావు, 5 trees నాటుతున్నాను. అట్లా ఎన్ని రోజులు చేస్తాను, 10 days చేస్తాను. మొత్తం ఎన్ని డేస్, 10 days చేస్తాను. సరే 10 days అయిపోయిన తర్వాత నువ్వు మొత్తం ఎన్ని చెట్లు నాటుంటావు ఒకసారి చెప్పండి. 10 days అయిపోయిన తర్వాత నువ్వు మొత్తం ఎన్ని చెట్లు నాటుంటావు, రోజుకు 5 trees కదా సార్, 10 days 50 trees నేను నాటాను సార్ అని చెప్తావు. అంటే రోజుకి ఎన్ని ట్రీస్, నీ సామర్థ్యం అంతా రోజుకి 5 trees నాటగలవు. అట్లా ఎన్ని రోజులు నాటామంటే 10 days నాటావు. రోజుకి పర్ డే నువ్వు నాటే ట్రీస్ ఏంటంటే 5. అట్లా ఎన్ని రోజులు నాటామంటే 10 days నాటావు. ఇప్పుడు మొత్తం ఎన్ని ట్రీస్ నాటామంటే ఏం చెప్తున్నావు, 10 x 5 50 trees నాటామని చెప్తున్నావు. నువ్వు 10 days అయిపోయేసరికి ఎంత వర్క్ చేసావు చెప్పండి, 10 రోజులు అయిపోయేసరికి నువ్వేం వర్క్ చేసావు, 50 చెట్లు నాటే వర్క్ చేసావు, అంతే కదా.
ఈ వర్క్, ఈ 50 చెట్లు నాటే వర్క్, ఈ 50 చెట్లు నాటే వర్క్ ఎలా వచ్చింది? పర్ డే నువ్వు ఎన్ని నాటావు? 5 ట్రీస్ అంటే నీ స్టామినా. పర్ డే నువ్వు 5 చెట్లు నాటగలవు, నీ స్టామినా. నీ స్టామినా ఎంత? ఎంతో కొంత. ఇక్కడ 5 ట్రీస్ అన్నాను. లేకపోతే నీ ఎఫిషియన్సీ ఎంత ఉంటే అంత. అట్లా ఎన్ని రోజులు నాటావు? ఇక్కడ 10 రోజులు నాటావు. నీకు ఇక్కడ ఎన్ని రోజుల్లో తెలియదు కాబట్టి డి. అంటే నువ్వు చేసే పని ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? దేని మీద ఆధారపడి ఉండిద్ది? నువ్వు చేసే పని ఎలా వచ్చింది అంటే, నువ్వు చేసే పని ఎఫిషియన్సీ ఇంటూ డేస్. ఎఫిషియన్సీ ఇంటూ డేస్. డేస్ ఈజ్ నథింగ్ బట్, డేస్ ఈజ్ నథింగ్ బట్, డేస్ అనేది డేస్ అవ్వచ్చు, అవర్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు. ఏమంటున్నాడు దీన్ని? టైం, టైం, టైం పీరియడ్. నీకు ఇచ్చిన టైం పీరియడ్, నీకున్న సామర్థ్యం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ వర్క్ వస్తుంది. అదే కదా, ఇదే కదా చేసింది. రోజుకి 5 చెట్లు నాటుతావు, నీకున్న స్టామినా. రోజుకి 5 ట్రీస్ నాటగలవు. అట్లా ఎన్ని రోజులు చేసావంటే 10 డేస్ చేసావు. మొత్తం ఎంత వర్క్ చేయగలవు? 50 ట్రీస్. ఈ వర్క్ అనేది, 50 ట్రీస్ వర్క్ అనేది ఎలా వచ్చింది? వర్క్ ఈజ్ ఈక్వల్ టు నీకున్న సామర్థ్యము, ఎఫిషియన్సీ, నీకు ఇచ్చిన టైం పీరియడ్. అదే, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇప్పుడు చిన్న పాయింట్ చూడండి, చిన్న పాయింట్. 2 ఇంటూ 3 అన్న, 3 ఇంటూ 2 అన్న ఒకటే కదా. 2 ఇంటూ 3 అంటే 6, 3 ఇంటూ 2 అన్న 6. ఎఫిషియన్సీ ఇంటూ టైం అన్న, టైం ఇంటూ ఎఫిషియన్సీ చేసానికి ఏమొచ్చింది? వర్కే వచ్చింది, అంతే కదా. సరే, మీకు ఎగ్జామ్లో, మీకు ఎగ్జామ్లో చూడండి, ఈ 3 వేరియబుల్స్ నీకు తెలియదు. ఈ 3 వేరియబుల్స్ డబ్ల్యూ ఇదొకటి, ఈ ఒకటి, టీ ఒకటి. ఒకవేళ కనుక ఈ 3 వేరియబుల్స్లో నీకు ఏయో 2 ఇచ్చాడు, ఎఫిషియన్సీ టైం ఇస్తే వర్క్ కనుక్కోవచ్చు, వర్క్ ఎఫిషియన్సీ ఇస్తే టైం కనుక్కోవచ్చు, టైము వర్క్ ఇస్తే ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు. నీకు ఎగ్జామ్లో ఏం చేస్తామంటే, ఈ 3 టర్మ్స్లో ఏయో 2 టర్మ్స్ ఇస్తాడు. ఏయో 2 టర్మ్స్ ఇచ్చి థర్డ్ టర్మ్ నేను కనుక్కోమంటాడు. ఒక్కోసారి 1 టర్మే ఇస్తాడు. ఆ 1 టర్మే ఇచ్చి ఈ 2 టర్మ్స్, వీటిలో ఈ 2 టర్మ్స్లో ఏదో 1 టర్మ్ కనుక్కోమంటాడు. ఈ 1 టర్మ్ ఇచ్చి 2 టర్మ్లు కనుక్కోమంటే మనం కనుక్కోలేము. కాకపోతే వాడొక లాజిక్ని, సెకండ్ టర్మ్ ఏదో ఒక టర్మ్ కనుక్కోవటానికి లాజిక్ ఇస్తాడు. ఆ లాజిక్ ద్వారా సెకండ్ టర్మ్ కనుక్కుంటాం. సెకండ్ టర్మ్ కనుక్కుంటే ఈ 2 టర్మ్స్ తెలుస్తాయి కాబట్టి థర్డ్ టర్మ్ ఆటోమేటిక్గా వాడు అడిగిన టర్మ్ మనం కనుక్కోవచ్చు. ఆ లాజిక్ అనేది అంటే మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, అది హై లెవెల్ క్వశ్చన్స్. అది ఎట్లా లాజిక్ ఇంక్లూడ్ చేసేస్తాడు. మనం ఆ 3 పదాలకు రిలేషన్ చూసాము, ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ చూసాము, ఆ 3 ద్వారా వచ్చిన డెరివేషన్ చూసాము, ఎలా వచ్చింది నేచురల్గా. ఇదన్నీ మన నిజ జీవితంలో ఫాలో అయ్యే క్వశ్చన్స్ అండి. ఇది బేసిక్ ఇంట్రడక్షన్. టైమ్ అండ్ వర్క్ చాప్టర్ చేసేటప్పుడు మనకి బేసిక్ ఇంట్రడక్షన్, ఈ బేసిక్ ఇంట్రడక్షన్ వస్తే మీ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే, మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. అది దీంట్లో ఎలాంటి సమ్స్ ఉంటాయంటే, ఈ టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో ఎలాంటి సమ్స్ ఉంటాయంటే, ఎలాంటి సమస్య ఏం లేదు, క్వశ్చన్ చదువుకుంటూ చేసేటివే. కాకపోతే ఏంటంటే, ఇద్దరు కలిసి ఒక పని చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్దని, ముగ్గురు కలిసి ఒక పని చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్దని, ఇద్దరు కలిసి ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత ఒకడు వెళ్ళిపోతే మిగిలిన వాడు ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్దని, లేకపోతే ముగ్గురు కలిసి పని చేస్తూ ఉన్నారు, ముగ్గురు కలిసి పని చేస్తున్నప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంక మిగిలిన పని ఒకడే చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్దని, లేకపోతే ఒకరోజు ఏ అనేవాడు చేస్తాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత 2వ రోజు బి అనేవాడు చేస్తాడు, మళ్ళీ 3వ రోజు ఏ అనేవాడు వస్తాడు, మళ్ళీ 4వ రోజు బి అనేవాడు వస్తాడు. ఇట్లా ఆల్టర్నేట్ డేస్ క్వశ్చన్స్, ఆల్టర్నేట్ డేస్ క్వశ్చన్స్, ఎట్లా లాజికల్గా ఉన్న క్వశ్చన్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయండి. వీటిలో మోడల్స్ అంటూ ఏముండవు. క్వశ్చన్ని అర్థం చేసుకొని లాజికల్గా వెళ్ళిపోతూ ఉంటావే. చూడండి మనం చేసే క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా బేసిక్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది.